వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు టమాటాలని ఉపయోగించి ఒక కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దామా. ఫస్ట్ ఇలా ఒక 3 టమాటాలు తీసుకోండి. బాగా పండిన టమాటాలు తీసుకోండి. ఈ టమాటాలని ఈ విధంగా తురుముకోండి. 3 టమాటాలని ఇదే విధంగా తురుముకోండి. బాగా పండిన టమాటాలు అయితే మీకు బాగా గుజ్జు వస్తుందండి. అదే మీరు పచ్చివి టమాటాలు లేదా దూరగా ఉన్న టమాటాలు తీసుకుంటే మీకు సరిగా గుజ్జు రాదు. అందుకని బాగా పండిన టమాటాలు తీసుకొని ఇలా తురుముకోండి. చూడండి, ఇలా తురుముకున్న తర్వాత తొక్కు ఉంది కదా, ఈ తొక్కను తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా గుజ్జు వస్తుంది మీకు. ఇదే విధంగా మిగతా 2 టమాటాలను కూడా తురుముకోండి. ఇప్పుడు ఇలా తురుముకున్న ఈ టమాటా గుజ్జు మొత్తాన్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా గుజ్జులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, కారం 1 టీ స్పూన్ వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకోండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. దీంట్లోనే 1/4 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. మసాలా పొడులు మటుకు కంపల్సరీ వేసుకోండి. పూరి మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్లు చూసుకొని పోసుకొని కలుపుకోండి. ఆల్రెడీ మనం టమాటా గుజ్జు వేసాం కాబట్టి నీళ్లు ఎక్కువ పట్టవండి. చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. గట్టి చపాతీ ముద్దలాగా కలపాలి. ఇప్పుడు చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఈ బౌల్కి మూత పెట్టి 1-10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1-10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ చపాతీ ముద్దని మనం పూరీలు ఎలా అయితే చేసుకుంటామో ఆ సైజులో చిన్న చిన్న ఉండలు వచ్చేటట్లు చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని గోధుమ పిండిలో ముంచుకోండి. గోధుమ పిండిలో ఈ విధంగా అటువైపు ఇటువైపు అద్దుకున్న తర్వాత చపాతీ పీట పైన వేసి చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ పల్చగా కాదు, అలానే మరీ మందంగా కాదు, మీడియంగా ఉండేటట్టు రుద్దుకోండి. మరీ పల్చగా రుద్దుకున్నారనుకోండి మనకి చెక్కల్లాగా గట్టిగా అయిపోతాయి. ఇలా మీడియంగా ఉండేటట్టు రుద్దుకొని అన్ని పూరలని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరిని వేసుకొని వేయించుకోండి. ఇలా గరిటెతోటి మీరు ఈ విధంగా కొద్దిగా పూరిని ప్రెస్ చేస్తూ ఉన్నారంటే లోనికి, అంటే లోపలికి ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మీకు ఈ విధంగా చక్కగా పొంగొస్తాయి. చూడండి ఎంత చక్కగా పొంగాయో. అన్ని పూరీలని ఇదే విధంగా వేసుకొని వేయించుకోవాలి. రెండు వైపులు వేగిన తర్వాత తీసుకొని ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకున్నారంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేసుకుంటుంది. అన్ని పూరీలు ఇదే విధంగా వేసుకోండి. ఈ పూరీలను మీరు డైరెక్ట్గా తినొచ్చండి, టేస్ట్ చాలా బాగుంటాయి. లేదు మీకు అలా తినడం ఇష్టం లేకపోతే రైతాతో అయినా తినొచ్చు, లేదా గార్లిక్ చట్నీతో అయినా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి.